ఇవాళ పాలమూరులో రైతు పండుగ బహిరంగ సభ 3 లక్షల మందికి రుణమాఫీ చేస్తారని అంచనా 3,000 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే ఛాన్స్ లగచర్లలో భూసేకరణపై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ దాని స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు నిర్ణయం భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసి తెలంగాణలోని 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్ మేనేజ్మెంట్ కోటా సీట్లలో అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ మల్లారెడ్డి ఎంఎన్ఆర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీల ఆస్తుల అటాచ్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వైఎస్ జగన్ కార్యకర్తలతో జగనన్న పేరుతో వారానికి 2 రోజుల టూర్ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తానన్న వైసీపీ అధినేత తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 5% ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ వికారాబాద్ జిల్లా పరిగిలో నిలిచిపోయిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు కొందూరు బస్టాండ్లో డ్రైవర్పై దాడి నిరసనగా బంద్ ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు విశాఖ మహిళలపై యాసిడ్ దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు రాత్రి బస్సులో ప్రయాణిస్తున్న వారిపై దాడికి యత్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెంటాడుతున్న పులి భయం పత్తి చేనులో పనిచేస్తున్న యువతపై దాడి చేసి చంపిన టైగర్ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో చెన్నైలో పలు విమానాలు ఆలస్యం చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు ఇబ్బంది 6 విమానాలు దారి మళ్లింపు 8 సర్వీసులకు అంతరాయం మళ్లీ తుఫాన్గా బలపడ్డ తీవ్ర వాయుగుండం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ తమిళనాడుకు భారీ వర్ష సూచన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు చెన్నై కడలూరు మయిలాడుదురై తిరువారూర్లో వాన నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ఢిల్లీలో కొనసాగుతున్న పొల్యూషన్ మంచుకు తోడు వీస్తున్న శీతల గాలులు ఊపిరి పీల్చుకునేందుకు జనం అవస్థలు యూపీలోని సంభాల్పూర్లో కొనసాగుతున్న భద్రత మసీద్ సమీపంలో భారీగా పోలీసుల మోహరింపు